రామాలయం గర్భగుడి పునర్నిర్మాణం. కుకట్పల్లి రామాలయం పునర్నిర్మాణంలో భాగంగా ఈరోజు గర్భగుడి పునర్నిర్మాణానికి సంబంధించిన హోమం నిర్వహించారు. పూజా కార్యక్రమాలు చేపట్టారు. కుకట్పల్లి ఎమ్మెల్యే మాధవరన్ కృష్ణారావు రావాల్సినప్పటికీ అనివార్య కారణాల వల్ల రాకపోవడంతో ఈ కార్యక్రమాన్ని కుకట్పల్లి డివిజన్ కార్పొరేటర్ జూలపల్లి సత్యనారాయణ, వివేకానంద డివిజన్ కార్పొరేటర్ లక్ష్మీబాయి, ఈఈఓ ఆంజనేయులు మరియు గ్రామ పెద్దలు పాల్గొని పూజా కార్యక్రమాలు చేపట్టారు. ఈ సందర్భంగా కార్పొరేటర్ జూలపల్లి సత్యనారాయణ మాట్లాడుతూ, కుకట్పల్లి గ్రామ రామాలయం 400 ఏళ్ల చరిత్ర ఉందని, హైదరాబాద్లో చార్మినార్ కట్టకముందు ఈ గుడి ఉందని, అలనాటి నుండి కూడా శ్రీరామచంద్రుడు మన గ్రామ ప్రజలకు ఏ లోటు లేకుండా కాపాడుతున్నాడని, ఇదే సమయంలో మన ఎమ్మెల్యే కృష్ణారావుకి కల్లో వచ్చి దేవాలయ అభివృద్ధి చేయమనడంతో ఎమ్మెల్యే కృష్ణారావు గ్రామ పెద్దలతో మాట్లాడే ఆలయ పునర్నిర్మాణ పనులు దేవాదాయ శాఖ అనుమతి తీసుకొని చేపట్టడం జరిగింది. ఈ క్రమంలో మొదట పారి గోడ, నూతనంగా గాలి గోపురం నిర్మించడంతో గర్భాలయం ఎత్తు తగ్గడంతో గర్భాలయం వ్యక్తి పెంచాలని ఆలోచన రావడంతో గ్రామ పెద్దలు చిన్నజీయ స్వామిని సంప్రదించి స్వామివారి అనుమతి తీసుకొని ఇప్పుడు రామాలయానికి పక్కనే బాలాలయం నిర్మించి గర్భాలయం పూర్తయ్యే వరకు యాదాద్రిలాగానే బాలాలయంలో పూజలు జరుగుతాయి. ఇంకా ఎన్ని రోజుల్లో పూర్తి అవుతుందనేది
ఎన్ని రోజుల్లో పూర్తి అవుతుంది? ఇంక ఎన్ని రోజుల్లో పూర్తి అవుతుంది? అదే వచ్చే రామాలయ కళ్యాణ మురకు ఖచ్చితంగా పూర్తి చేయాలని గృహ సంకల్పంతోని మూడు పెద్దలు కానీ కానీ మా ఎమ్మెల్యే గారు కానీ మేము కానీ చైర్మన్ తులసిరావు గారు కానీ అందరం ఉన్నాం. నెక్స్ట్ శ్రీరామనవమి వారికి పూర్తి అవుతుంది. ఓకే, టార్గెట్ పెట్టుకొని పనిచేస్తుంది. చరిత్ర 420 సంవత్సరాల చరిత్ర. 420 సంవత్సరాలు అంటే దాదాపు చార్మినార్ కట్టినప్పుడే ఈ రామాలయం కట్టడము, మసీదు కట్టడము, ఈ గుడికి ఈ రామాలయము ఎంతో ఉంది తెలిసినటువంటిది. ఈ గుడిని రెనోవేట్ చేయడంలో మా ఎమ్మెల్యే గారు మొత్తం సాయశక్తుల, ఆయన ఎమ్మెల్యే అయిన తర్వాత సీతారాముల గారి కళలో వచ్చినట్టు ఆయన గుడిని డెవలప్ చేయాలనే ఉద్దేశంతో అందరినీ ఊరి ప్రజలను అందరినీ కూర్చోబెట్టి మీటింగ్ పెట్టి అందరితో చందా రూపేణ డబ్బులు తీసుకొని తన ముందు తనవుడుగా చాలా పెద్ద ఎత్తున వెచ్చించి ఈ గుడి ఫస్ట్ ప్రాకారము, తర్వాత రాజద్వారము, 4 రాజద్వారాలు, ఇది ముఖద్వారము, 3 లక్షల దాకా దీని ఎస్టిమేట్ అయింది, మొత్తం ప్రాకారానికి వచ్చి 5 కోట్ల దాకా అయింది. అయిన తర్వాత అందులో ఊరి పెద్ద మనుషులంతా గర్భగుడి డెవలప్ అయిపోయింది, గర్భగుడి మనం డెవలప్ చేసుకుంటే బాగుంటుందనే ఉద్దేశంతో అందరూ అడిగినప్పుడు మా ఎమ్మెల్యే గారు ముందుకు వచ్చి గర్భగుడికి దాదాపు 3 కోట్ల నుంచి 3.5 కోట్ల దాకా అవుతుంది, గర్భగుడే కానీ ముందర ప్రాకారమే కానీ దానికి దాదాపు 1.5 కోట్ల దాకా మన ఎమ్మెల్యే గారు వెచ్చించి మిగతా 1.5 కోట్ల ప్రజలతో పంపుకొని తీసుకొని దీన్ని డెవలప్ చేయాలనే ఆకాంక్షతో ముందుకు రావడం జరిగింది. అదే ఉద్దేశంతో పర్మిషన్ రావడం జరిగింది. గర్భగుడికి ఆలయ నిరూపణకు పర్మిషన్ వచ్చింది. ఇంకో 2 రోజులు అయితే డిమాలిష్మెంట్కి వస్తుంది. ఆ బాలాలయం కట్టడానికి విగ్రహాలు తీసి వేరే దగ్గర యాదగిరిగుట్టలో ఎట్లయితే ప్రతిష్ఠించారో అట్లే ప్రతిష్ఠించడానికి చిన్నజీయ స్వామి దగ్గరికి నిన్న మా బ్రాహ్మణులు ఊరి పెద్దలు అందరూ పోయి అడిగినప్పుడు ఈరోజు ముహూర్తం బాగుంది, ఆ కలశ పూజ చేసేసి దాన్ని బాలాలయం ఏర్పాటు చేసి మీరు తర్వాత డిమాలిషన్ చేసుకుని గర్భగుడిని డెవలప్ చేయొచ్చు అని ఒక సలహా మేరకే చిన్నజీయ స్వామి గారి సలహా తీసుకొని ఈ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. అయితే ఈ కార్యక్రమానికి అన్నింటికీ మా ఎమ్మెల్యే గారు రావాల్సి ఉండే, మా ఎమ్మెల్యే గారు ఈరోజు అసెంబ్లీ కానీ సెక్రటరీ శంకుస్థాపన కనుక తనకు 10 గంటల నుంచి 4 గంటల దాకా ప్రోగ్రామ్ అక్కడ ఉంది కనుక అక్కడ పోవడం జరిగింది. దానికి నేను, లక్ష్మీబాయి గారు కార్పొరేటర్ గారు, నేను అందరము ఊరి పెద్దమంతా వచ్చేసి ఈ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఇది దిగ్విజయంగా సాగుతుంది. వచ్చే రామ సీతారామ స్వామి పట్టాభిషేకము కళ్యాణ మహోత్సవం వరకు దీన్ని కంప్లీట్ చేసుకొని ఈ ఊరికి రామాలయము ఎంత గొప్పగా ఉందో ఆ మా ఊరి పుర ప్రముఖులకు అందరూ సహకరిస్తుంది, గొప్పగా తీర్చిదిద్దడానికి సహకరిస్తున్నారు. అన్ని విషయాల్లో మా ఎమ్మెల్యే గారు సహకరిస్తున్నారు. మా ఎమ్మెల్యే గారు దీని విషయంలో కమిషన్ దగ్గరికి, ఎన్వైర్న్మెంట్ కమిషన్ దగ్గరికి పోయి పర్మిషన్ తీసుకొని రావడం జరిగింది. అందుకొరకని ఇవన్నీ ముందుకు పోతున్నవి. మా రామాలయాన్ని పుణ్యక్షేత్రంగా ఇప్పుడే స్టార్ట్ చేయగానే, డెవలప్మెంట్ స్టార్ట్ చేయగానే పబ్లిక్ రెట్టింపు అయ్యారు, ఇక్కడ వచ్చే భక్తులు రెట్టింపు అయ్యారు.